వచ్చాయి నూతన సంవత్సరం నాకు కానుకగా
చేసెదను నశించు ఆత్మలను నీతనికి చేర్చెదను. సేవ చేసెదను నశించు ఆత్మలను నీతనికి చేర్చెదను. ఆత్మతో నింపి అభిషేకమిచ్చి ఆదరించుమయ్యా, నన్ను ఆత్మతో నింపి అభిషేకమిచ్చి ఆదరించుమయ్యా. ఈ నూతన సంవత్సరములో నూతన సంవత్సరం నాకు కానుకగా ఇచ్చిన్నావు, నీ దయా కిరీటము నాకు దయచేసిన యేసయ్యా. ఈ నూతన సంవత్సరం నూతన సంవత్సరములో గొప్ప కార్యములు చేస్తావు, గొప్ప కార్యములు చేస్తావు, గొప్ప కార్యములు చేస్తావు, గొప్ప కార్యములు చేస్తావు. కొగ్గినండి పొరుల అనుభవములు దయచేయండి అనేకులకు, మేము ఆశీర్వాదకరముగా మరి సంవత్సరం ఉండలేకపోయినాము తండ్రి. ఎంతోమంది స్వార్థముతో జీవించినారు, ఈ పని చేయలా. గడిచిన ఒకే ఒక ఆజ్ఞ, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీ బిడ్డలమైన మాకు మీరిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ మేము పాటించవలసినంతగా పాటించలేదు, క్షమించండి తండ్రి. రానున్న సంవత్సరంలో ప్రభువా మీ ఆజ్ఞను మేము పాటించాలి, మీకు లోబడాలి. మాకెంతో మీ కృపలను మాకు సమృద్ధిగా ఇచ్చారు తండ్రి. రానున్న సంవత్సరంలో తీర్మానము చేసుకొని భావము స్వార్థము తొలగించండి తండ్రి. తగ్గింపు స్వభావము, లోబడి స్వభావమును మాకు దయచేసి మీకు లోబడి నిన్ను వెంబడించే మనస్సును మాకు ప్రసాదించమని ఈ రాత్రి తండ్రి. ప్రపంచంలో ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఏ విధముగా నిన్ను నిజముగా ఆరాధిస్తున్నారో ఆ ప్రతి స్థలములో నీ సన్నిధిని అనుగ్రహించుమని, మీ సంఘమును మీ పరిశుద్ధ రాకడ సిద్ధపరచుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున మనందరము కోరువాటు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 12వ కీర్తన, అందరూ పాడాలి, అందరూ పాడండి. కనీసం పల్లవన్న అందరూ పాడాలి. సంస్కృతి 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 Thank you.
Deva
Thank you.
Sa sa na po, ang pinto ng
వాక్యం చదవక మునుపు మనందరం నా పరిశుద్ధ గ్రంథములో పైకెత్తి గ్రంథము నుండి కీర్తన గ్రంథము 119వ కీర్తన 65వ వచనము నుండి 72వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యాన భాగముగా మనము చదువుకుందాం. ఫర్ టుడేస్ మెడిటేషన్ ద స్క్రిప్చర్ పోర్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ సామ్ నంబర్ 119 verses beginning from 65 through 72. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 65వ వచనము నుండి 72వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యాన భాగముగా చదువుకుందాము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను దీనుట నాకు మేలాయెను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చదవన వాక్య భాగము దేవుడు మన వెలికిలో దీవించునుగా. 97వ వచనం నుంచి 104వ వచనం వరకు వాక్య భాగమును చదువుతుండగా గమనించవలసిందిగా కోరుచున్నా. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్ పోర్షన్ ఈస్ టేకెన్ బై ది బుక్ ఆఫ్ సామ్స్ 119 వర్సెస్ 97 to 104. రెండవ పఠన భాగముగా కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 97వ వచనము నుంచి 104వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుతున్నాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది. దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞల నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించినవి కనుక నీ న్యాయ విధులను నేను తొలగక ఉన్నాను.
నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. దేవుని తన పరిశుద్ధ వాక్యం ద్వారా మన మాతో మాట్లాడుచు నూతన సంవత్సరంలో దీవించునుగాక. సమయంలో కొన్ని ప్రత్యేకమైన కీర్తనలకు కొంతమంది పేర్లు ఇచ్చున్నారు. ముందుగా ఎన్ శరత్ గారు వారు ఉన్నట్లయితే వారు ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా కూర్చున్నాం. ఆ తర్వాత ఒకవేళ స్టాండింగ్ కమిటీ వారు సిద్ధంగా ఉన్నట్లయితే వారు కూడా ఒక కీర్తన పాడతారు. ఎన్ శరత్ గారికి సంఘపక్షాన చేయుమయా తన్నే లోయల
సంతోషము.
ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా పాడగలరు నాకు తెలుసు. నేను వచ్చి 33 సంవత్సరాలు, మరి ఎప్పుడు కూడా కమిటీ వాళ్ళు పాడలేదు. జయరావు గారు చైర్మన్ గారు లీడ్ చేశారు అనుకున్నా నేను, చాలా వందనాలు. స్వరూప్ కూడా చక్కని స్వరం బాగా పాడారు. తిమ్మతి గారు వాళ్ళు మంచి మంచి వాయిసెస్, వాళ్ళు స్పెషల్ సాంగ్స్ పాడే వాయిసెస్ కాబట్టి నేను కాపరిగా హృదయపూర్వక మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరము నిలబడి పాస్టర్తో కలిసి నాతో మాట్లాడు ప్రభు. ఒకసారి పాడుకుందాం, రెండు సార్లు వద్దు, ఒకేసారి పాడుకుందాం. సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము చదువుచున్నాను. యోహాను సువార్త 16:33, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 16:33. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16:33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. యేసుప్రభు మాటలు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. శిష్యులతో, మనందరితో, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో మన ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 2018 సంవత్సరము చివరి ఘడియలలో మనమున్నాము. సజీవులుగా ఉన్నాం దేవుని కృప. ఈ సంవత్సరం ఎంతోమంది మనము వెలిగిన వాళ్ళు మరణించినారు. ఇప్పుడు కూడా ఒక వార్త నాకు, మన సంఘ సభ్యుల్లో ఒకరు సుధాకర్ అని, కాంతమ్మ సుధాకర్, సుధాకర్ ఇప్పుడే చనిపోయినాడు, ప్యాస్ట్ అవే. ఏడుపు వాళ్ళ ఇంట్లో, ఏడుపు, దుఃఖం, కన్నీరు. మనం బాగున్నాం, అయినా కూడా కొన్ని కుటుంబాల్లో శ్రమలు, శోధనలు ఉన్నవి. కొంతమంది శ్రమలు ఉన్నా కూడా పైకి కనిపించకుండా వారు జీవిస్తున్నారు. కొందరి జీవితములు దేవునికి ఇష్టముగా లేవు.
వారి యొక్క జీవితము దేవునికి ఇష్టముగా లేదు. కొందరు దేవునికి ఇష్టములుగా జీవించినారు, వారిని బట్టి కూడా స్తోత్రములు. ఎన్నో కష్టములు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఉన్నవి. లోకములో నీకు శ్రమ కలుగు అన్నాడు ప్రభు. యేసు ప్రభు నమ్మితే కష్టాలు ఎక్కువ వస్తాయి. ధైర్యం తెచ్చుకోండి. ఆయన మాటలలో, వాగ్దానములలో సమాధానం ఇంకెక్కడ లేదు. సమాధానం ఉన్నది, శ్రమలలో సమాధానం ఉన్నది. ఆయన వాగ్దానములు మాటలలో, ఆయన మాటలు మనం ధ్యానించాలి. మాటలు మన హృదయములో రాసుకోవాలా, హృదయములో ఉండాలి. వాక్యమును కలిగి ఎరిగి వాక్యమును జీవించాలి. మనకిచ్చిన గ్రంథము మన భాషలో, అది మనకి గొప్ప ఐశ్వర్యం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే శ్రేష్టమైన వాక్యం మన దగ్గర ఉన్నది. దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆ మాటలలో మనకు ధైర్యం, ఆదరణ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలము ఆయన మాటలు వివరించులాగున ప్రార్థన చేయదము. ప్రేమగల మా తండ్రి, అర్ధరాత్రిలో నీ దీన సేవకుల ద్వారా మాతో మాట్లాడమని, మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యములను మాకు వివరించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని మాటలు, దేవుని మాటలు. యేసుప్రభు అన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు, ఈ మాటలు పలుకుతున్నాను. యేసుప్రభు మాటలు చాలా బలమైన మాటలు. ఆ మాటలు దేవుడు మన భాషలో మనకిచ్చాడు. మనం ఎంతో ధన్యులు. ఎన్నోతన సంవత్సరంలో చాలామంది ఈ వాగ్దానాల కొరకు పోతూ ఉంటారు. కొంతమంది ఇక్కడికి రాలా. కొన్ని మందిరాల్లో వాగ్దానాలు ఇస్తాం. ఒక వాగ్దానం కొరకు దేవుడు ఈ సంవత్సరం ఈ వాగ్దానము. కానీ మనకు ఈ బైబిల్ గ్రంథములో జాన్ బనియన్ అనే భక్తుడు, బాప్టిస్ట్ భక్తుడు, ఆయన యాత్రికుని ప్రయాణం అనే గ్రంథం రాశాడు. ఆయన ఈ బైబిల్ వాగ్దానములన్నీ కూడా లెక్క పెట్టాడు. 30,000 మన కొరకు రాసినాడు. అందరి కొరకు, లోకస్తుల కొరకు కాదు, దేవుని బిడ్డల కొరకు దేవుడు ఈ వాక్య వాగ్దానములను మనకు ఒక వరముగా అనుగ్రహించినాడు. బైబిల్ గ్రంథము దేవుని వాగ్దానముల మూట, దేవుని వాగ్దానముల మూట ఇది. వాగ్దానం అనే మాటకు ఆదిమ భాషలో ఒక మాట ఉంది.
గ్రీక్ భాష ఎప్ ఏంజల్ మా, ఎప్ ఏంజల్ మా. ఆ మాటకు అర్థము అధికారముతో కూడిన సందేశము, మెసేజ్ విత్ అథారిటీ. అధికారముతో కూడిన సందేశం, ఇంకొక అర్థం ఉంది, అధికారముతో కూడిన సందేశకుడు. సందేశకుడు మెసెంజర్ ఆఫ్ గాడ్ ఆర్ ఏంజెల్ ఆఫ్ గాడ్. ప్రతి వాగ్దానము ఒక దేవదూతతో సమానం, ప్రాణము కలిగిన మాటలు. ఈ మాటలకు ప్రాణముంది, లైఫ్. హేస్ప్రో మాటలు నిత్య జీవపు మాటలు. హేస్ప్రభు అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. పేతురు అన్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీవే. ఆ మాటలు మన దగ్గర ఉన్నాయి కానీ మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నా. బైబిల్ నాకు చూపిస్తారా కొంచెం? అందరి బైబిల్ నేను చూడాలా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన సంఘం బాగా బైబిల్ తీసుకొస్తారు. దేవుడు మమ్మల్ని దీవించును కాక. ఎన్నో మాటలు, ప్రతి మాట ఒక జీవ నదితో సమానం, ప్రతి మాట ఒక బంగారు గని. చదివారు ఒక మాట, ఆ 119లో చాలా మాటలు చదివినారు పాస్టర్లు ఇద్దరు కూడా. ఒక మాట నేను చదువుతున్నా, 119 సంకేతం. 119 సంకేతం అంతా కూడా వాక్యం, వాక్యం, వాక్యం గురించి వ్రాయబడింది. 119 సంకీర్తన 71, చాలా చిత్రమైన వాక్యం ఇది. భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు, నేను నీ కట్టడలను నేర్చుకోనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఆహా, శ్రమ నుండి ఉండుట నాకు మేలు. శ్రమలు మనకు మేలు. దేవుని బిడ్డలకు నా మాటలు గమనించాలా, దేవుని బిడ్డలకు శ్రమలు ఆశీర్వాదములు. సఫరింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ గివెన్ బై గాడ్ టు అస్. తుఫానులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా మన మేలు కొరకే. షరతు ఉంది, వాగ్దానములు షరతు. ఎవరీ ప్రామిస్ ఆఫ్ గాడ్ క్యారీస్ విత్ ఇట్ అ కండిషన్. షరతు నెరవేర్చాలా, షరతులు ఉంటాయి. శ్రమ నాకు మేలు. దేవుడు అలంకార భాషలో మనకి కొన్ని శ్రమలు పంపిస్తాడు, ఆయన కావాలని పంపిస్తాడు. హి అలౌస్ సఫరింగ్స్, గాలి, వాన, వరద. మనం సాతాను మీద పెడతాం, అన్నిసార్లు సాతాను చేయడు పాపం వాడు. రామాంజలయ్య గారు అన్ని పాపం ఆ బీద సాతాను మీద పెడతారంటాడు రామాంజలయ్య గారు, మా ప్రొఫెసర్ గారు, జోషియా రామాంజులు గారు. కొన్ని మనం కొన్ని తెచ్చుకుంటాము శ్రమలు, తప్పులు చేసి, అవి కూడా మన మేలు కొరకు మారుస్తాడు దేవుడు, మారుస్తాడు. గొప్ప మర్మము అది, గొప్ప మర్మము. శ్రమలు మనకు మేలుకరము, తుఫానులు వస్తాయి మనకి. 107 సంకీర్తనలో
గమనించండి, 25వ చరణము సంకీర్తన 107:25లో ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. నీ జీవితంలో శ్రమలు వచ్చినవా? దేవుని సెలవుతో వచ్చినవి అవి. శిష్యులు సముద్రములో పోతున్నప్పుడు పెద్ద తుఫాను రేగింది. ఏమి జరిగింది? ఆ తుఫానులో దేవుడు ఎన్నో పాఠములు నేర్పించినాడు. ఆ తుఫాను పాఠశాలలో ఎన్నో పాఠములు నేర్పించినాడు. ఆ తుఫాను రాబట్టి యేసు ప్రభు గాలిని గద్దించినాడు, సముద్రంతో మాట్లాడినాడు. యేసు ప్రభు తెలుసుకున్నారు, ఈయన గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఈయన గాలితో మాట్లాడాడు, సముద్రంతో మాట్లాడినాడు. అవి రాకపోతే తెలుసుకునే వాళ్ళు కాదు కదా. శ్రమలో కళాశాల అవసరం, అవసరము శ్రమలు. మోషే ఒక రాజు, ఆయన ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్, గొప్ప అధికారం ఉంది ఆయనకి. సకల విద్య లభ్యసించి మాటలు ఎందుకు కార్యము నేర్పరు ఆయన. అయితే ఆయన కోపం ఎక్కువ. ఒక ఐగుప్తుని చంపించుకుల్లో పాతి పెట్టాడు కదా, కోపం ఎక్కువ. 30 లక్షల మంది నడిపించాలి, కోపం ఉంటే నడిపించడానికి తగ్గడు ఆయన. ఓర్పు కావాలా? మోషే, నేను నిన్ను గొర్రెల కాలేజీకి పంపుతున్నాను. గొర్రెల కాలేజీ, చీమల కాలేజీ, వాటి కాలేజీలు ఉన్నాయి. బైబిల్లో ఉంది, సోమరి చీమల దగ్గరికి పో, చీమల కాలేజీలో నేర్చుకో. సోమరులతో అంటున్నాడు, పని బాట లేకుండా కొంతమంది జీవిస్తున్నారు. ఏం పని చేయరు వాళ్ళు? తల్లిదండ్రులు సంపాదిస్తే తింటారు, లేక భార్య సంపాదిస్తే తింటారు. సోమరులు, సోమరులకు దేవునికి చాలా అసహ్యము. సోమరు అయిన చెడ్డ దాసుడు అంటాడు. చెడ్డ దాసులు వాళ్ళు. దాసులన్న కొంచెం పని చేశారు ఏదో ఒకటి, మరి దాసులని పేరు పెట్టుకున్నారు. ఈ ఏం పని చేయరు, ఏం పని అంటే ఏం చెప్పరు, వాళ్ళకి ఏం పని ఉంటాయి కదా. పని చేయాలా? ఎందుకు? దేవుడు ఆహారము, ఆరోగ్యము, కాళ్ళు చేతులు, పని చేయాలా? వర్క్ హార్డ్. మోషే, గొర్రెల కాలేజీ పో, నేర్చుకోవాలా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరములు. 40 లాంగ్ ఇయర్స్ హీ వాజ్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ విల్డర్నెస్ అండ్ షిప్. ఏం నేర్చుకున్నాడు? అన్ని మనకు రెఫరెన్స్ ఉన్నాయి, నాకు టైం లేదు. మోషే గురించి ఏం రాశాడు తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు, వింటున్నారా మీరు? భూజనులందరిలో మోషే అంత సాత్వికుడు లేడు. ఎక్కడ నేర్చుకున్నాడు? శ్రమలలో నేర్చుకున్నాడు. అరణ్యములో ఎండకు వానకు తడిసి ఆ గొర్రెలను మేపుచు మోషే భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు. వాట్ ఏ స్టేట్మెంట్ మేడ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. శ్రమలు అవసరం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. పౌలు శ్రమలు కలిగిన పౌలుకి చెరసాల్లో నుండి జాబులు రాసినాడు. శ్రమలలో ఆయన చేసిన స్టేట్మెంట్ అంటే తెలుసా? ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పొద్దును, ఆనందించండి. హౌ కెన్ యూ సే దట్? చెరసాలలో ఉండి ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. రిజాయిస్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్. ఎవరు చెప్తారండి? ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. శ్రమలు అవసరం. శ్రమలలో పాటలు పాడినాడు.
తెరసాల్లో ఉండి ఏం చేసినాడు పౌలు భక్తుడు? సేవ చేసినాడు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? రోమా చక్రవర్తులందరిలో కూడా క్రూరాతి క్రూరమైన చక్రవర్తి నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి పౌలుని చంపింది, తల నరికించినాడు. తెలుసు, నా తల నరుకుబడుతుందని తెలుసు. He knew full well that he will be beheaded. చెరసాలలో ఉండి ఆయన సంఘము స్థాపించినాడే ఆ భక్తుడు. బైబిల్ చదువుతుంటే కొన్నిసార్లు నా ఒళ్ళు గగురు పొడుస్తుంది, వెంట్రుకలు గగురు పొడుస్తుంది కొన్నిసార్లు, ఏడుపు వస్తుంది కొన్నిసార్లు. ఫిలిప్పీ పత్రిక చివరి మాటలు పౌలు ఆ జాబు రాసిన తర్వాత ఏమన్నాడు చూడండి. ఇరవై మూడు చివరి మాటలు రాస్తున్నాడు పౌలు భక్తుడు. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెప్పుతున్నారు. కైసరు నీరో చక్రవర్తి ఇంటిలో పౌలు సంఘము స్థాపించినాడు. జైల్లో ఉండి సంఖ్యలు బంధించబడి ఉన్నవి, కాళ్లకు సంఖ్యలు చెరసాల్లో ఉండి, హి కుడ్ ప్లాంట్ ఎ చర్చ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ ద ఎంపరర్. ఏమిటండి అది? నాకు ఏడుపు వస్తుంది, ఎట్ట చేసినాడు? ఆయన యొక్క జీవితము, ఆయన ముఖ వర్చస్సు, ఆయన ప్రార్థన, ఆయన మాట్లాడటం లేదు, ఆయన మాట్లాడే కొద్ది మాటలు, ఆయన తినే విధానం అన్ని గమనించినారు. యెషయా నమ్మినారు. ది బైబిల్ గ్రంథమును ఆయన జీవించినాడు. పాల్ వాజ్ ఎ లివింగ్ బైబుల్. ఎవరీ క్రిస్టియన్ మస్ట్ బి ఎ లివింగ్ బైబుల్. మళ్ళీ చూచి లోకము చదవాలా? వీళ్ళలో భక్తి ఉంది, వీళ్ళలో ఓర్పు ఉంది, వీళ్ళలో సమాధానం ఉంది, వీళ్ళలో సంతోషం ఉందని ఇతరులు చదివి నేర్చుకొని యేసయ్య నమ్మాలా? చెరసాలలో ఉన్న పౌలు భక్తుడు ప్రక్కనే ఉన్నటువంటి ఆ సామ్రాజ్యములో అక్కడే రోమాచారంలో ఉన్నాడు. ఆయన రాజభవనములో సంఘమును స్థాపించినాడు. ఎంత బాగా రాశాడు! ఇంటిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనము చెప్పుచున్నారు. అలాంటి వారు చూస్తున్నారు ఆయన జీవితము. ఒకటి రెండు మాటలు మాట్లాడేవాడు, ఆ మాటల ద్వారా వారిని యేసులోకి నడిపించినాడు. ద బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధులుగా మార్చబడినారు రోమాలో. నన్ను కూడా, నేను 7 సంవత్సరాలు బయట ఉన్నాను, మంచికేది, నాకు మంచిదైంది. నేను గ్రామ సంఘాలు నేను చూచినాను, దర్శించినాను, వాక్యము బోధించగలిగినాను, బలపరచగలిగినాను. నా సేవకులు, నా స్టూడెంట్స్, ఎంతోమంది సేవకుల్ని దర్శించినాను, సొంతగా దర్శించినాను నేను వెళ్ళి. నాకు ఎన్ని ఆహ్వానములు వచ్చినాయి గ్రామాల్లో. నాకు గ్రామ సేవ చాలా ఇష్టం. రెండు గృహ సంఘములు స్థాపించబడినవి 150 సంవత్సరాలు. ఈ డిసెంబర్కి ముందు 150 అనుకున్నాను, కానీ ఇప్పుడు 203 గృహ సంఘములు స్థాపించబడినవి. కొంతమంది కూడుకుంటారు గృహాలు గ్రామాల్లో, టౌన్లో, మన టౌన్లో కూడా. బేతని గృహ కూడికలని పేరు పెట్టినాను. ఆ గృహ కూడా అందరూ స్త్రీలు, ఎక్కువ మంది స్త్రీలు, వాళ్ళే నడిపి, ఎక్కువ మంది కాదు. ఆల్ విమెన్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ హౌస్ చర్చెస్.
స్టార్ట్ చేసినారు. పాట పాడుకుంటారు, నెమ్మదిగా బైబిల్ చదువుకుంటారు వాళ్ళు. ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఒక అధ్యాయము, ప్రసంగాలు ఏముండవు. ప్రార్థన చేసుకుంటారు ఆ గ్రామము కొరకు, ఆ పేటల కొరకు, సంఘము మన సంఘము కొరకు, సేవ కొరకు, మన బ్యాప్టిస్ట్ మిషన్ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. 20 రూపాయలు కానుక ఇవ్వాలి. 20 రూపాయలకి ఎక్కువ ఎంత ఇవ్వచ్చు? 6 మాసాలు కానుకలు ఉండొచ్చినాయి. ఎన్ని ఎన్ని? ఒక 20 కూడా రాలా. 200 కొద్ది కొద్ది కానుక. ఎంత కానుకుంది? ఆ 20 ఆ ఉండి బుడ్లు ఇస్తాము మేము. ఆ డబ్బులు 70,000 రూపాయలు వచ్చింది. ఎందుకు ఆ డబ్బులు? వేద పాస్టర్లకి 70,000 రూపీస్. ఇంకా ఎంతో ఎంతో మంది సేవకులు పంపాలి మేము. ట్రైబల్స్ మధ్య, నక్కలోళ్ళ మధ్య, ఎరికల వాళ్ళు, ఏనాదులు, పల్లెకారులు స్థాపించినాము. దేవుడు నాకు బిడ్డలు కొంతమంది, నా కుమార్తెలు, నా చెల్లెళ్ళు కొంతమంది లేడీస్ సాయం చేసినారు. వారందరి సహకారంతో 203 గృహ కోడికలు జరుగుతున్నాయి రైట్ నౌ ఇన్ అవర్ టౌన్ అండ్ ద విలేజెస్. మేలుకే కదా అది. ఎన్ని సంఘాలు ఇక్కడ ఉంటే స్థాపించలేనే. 203 సంఘములు. దేవునికి స్తోత్రము. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మంచి కొరకే. ఎన్నో రకాల శ్రమలు ఉన్నవి మనకి. కొన్నిసార్లు మనము గుండె చెదిరిపోద్ది, చాలాసార్లు గుండె చెదిరిపోద్ది. చాలా రెఫరెన్స్ నా దగ్గర. ఆదికాండము 42 ఒక మాట మా చదువుతాము. ఒక సందర్భంలో వాళ్ళందరూ 10 మంది, ఒక తమ్ముడేమో యోసేపు దగ్గర ఉన్నాడు, బెంజమిన్ ఇంటి దగ్గర ఉన్నాడు, 10 మంది అన్నదమ్ములు. 42 అధ్యాయములో ఒక మాట కొరకు చదువుతున్నాను. 42:28 అంతటా వారు గుండె చెదరిపోయిన వారై జడిసినారు. ఈ సంవత్సరం మీ గుండె ఎప్పుడైనా చెదిరిపోయిందా? భయపడినారా? గుండె చెదిరిపోయింది వాళ్ళకి. గుండె చెదిరిపోయింది. హార్ట్ ఫెయిల్డ్, దేర్ హార్ట్ ఫెయిల్డ్. చచ్చిపోలా, దేర్ హార్ట్ ఫెయిల్డ్. ఒకవేళ అలాంటి బతుకున్నట్లయితే దేవుని మాట వాగ్దానం మనకు తోడు. దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది. దేవుని మాటలై కీర్తన గంధం. గుండె చేతని వాడిని బాగు చేస్తాడు, అది వాగ్దానము. గుండె చెదిరినైతే బాగు చేస్తాడు. దావీదు భక్తుడు కూడా కీర్తన 40 అంటాడు. కీర్తన 40:12 లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్క కవి నా వెంట్రుకల
రెండు కాలను మించి ఉన్నవి నా హృదయము, నా హృదయం అధైర్యపడి ఉన్నది, నా హృదయం అధైర్యపడి ఉన్నది. 17లో నేను శమల పాలైన దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అది వాగ్దానం. ప్రభు, మై లార్డ్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మీ. అది వాగ్దానము. నీ గుండె చెదిరినప్పుడు నీకు దేవుడిచ్చిన వాగ్దానం అది. డబ్బు నీకు లేదా? డబ్బు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నవి. డబ్బు అప్పులు పాలైనారు. వాళ్ళు ఆయన ఆదరిస్తాడు. కొంతమంది డబ్బు సంపాదించాలని ఆశ, ఆశ ధనాపేక్ష. ఎంత డబ్బు వచ్చినా వాళ్ళకి చాలదు. బైబిల్లో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని రాసినారు. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ 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 ఈవిల్. ధనాపేక్ష ఉండకూడదు. కొంతమందికి అది డబ్బు దాహం. అది సంపాదించాలా? అక్రమంగా సంపాదించాలా? అన్యాయంతో లంచాలు తీసుకొని చాలా ధన మోసం అంటారు. ధనము నిన్ను మోసం చేస్తుంది. నువ్వు పైకి రాకుండా ఫలించకుండా చేస్తుంది ధనము. బైబిల్లో ఉంది, నా సొంత మాటలు కాదు. కొంతమంది కోపం వస్తుంది నా మాటలు కానీ బైబిల్ మాట అది. కోపం వచ్చినా పర్వాలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం విత్తువాని ఉపమాన గురించి రాస్తున్నాడు. బైబిల్ చూడండి, 13వ అధ్యాయము 22వ వచనము. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినవాడే గాని, వాక్యం వింటాడు 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 కానీ ఐహిక విచారమును ధనమోసము ఆ వాక్యం అణిచివేయును. వింటారు వాక్యము కానీ ఏమన్నాడు? ధనమోసము, ఐక విచారం ఆ వాక్యం అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడు. నో ఫ్రూట్ ఇన్ హిస్ లైఫ్. డబ్బు సంపాదించాలి అక్రమముగా. నువ్వు ఫలించలేవు బిడ్డ. రాసినారు ధనమోసం అని, ధనమోసం అని రాసినారు. మోసము చేస్తుంది ధనము, మోసము చేస్తుంది ధనము. ఎంత సంపాదించినాడు యోబు? యోబు ఎంత సంపాదించినాడు? అంతా పోయింది. హి లాస్ట్ ఎవ్రీథింగ్. ధనం అన్యాయం చేస్తుంది. బైబిల్ మాట చూపిస్తాను నీకు. లూకా 16వ వచనం. లూకా 16వ అధ్యాయము 16:7లో పైన అంత అవసరం లేదు. 9వ వచనం చదువుతున్నాను. లూకా సువార్త 16:9. చూస్తున్నారా? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మను చేర్చుకుందరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్యాయపు సిరి ఏమిటి దాని అర్థము? డబ్బు మిమ్మల్ని విడిచిపోద్ది. విడిచిపోకముందే దానితో స్నేహితులు సంపాదించుకోవాలా? ఆత్మలు సంపాదించాలా? అది దాని అర్థం. స్నేహితులు సంపాదించుకోవాలా డబ్బుతో? పౌలు అంటాడు, పౌలు కోటీశ్వరుడు, ఆయన మల్టీ మిలియనేర్ అంట. పౌలు రోమా పౌరుడు, ఆయన మల్టీ మిలియనేర్, ఆయన కోటీశ్వరుడు. అంతా కూడా దేవునికి ఇచ్చినాడు. ఏమిచ్చినావు నువ్వు దేవుడికి? అన్నీ దేవుడి దగ్గర నుంచి తీసుకున్నావు నువ్వు. అన్నీ తీసుకున్నావు. ఒక ఆయన ఈ మధ్య ఒక ఆయన ఆక్సిజన్ సరిపోవాలి ఆయనకి. ఆక్సిజన్ సిలిండర్ మీద బ్రతికినాడు, చనిపోయినాడు. అది కూడా చాలా. ఇప్పుడు ఎంత ఆక్సిజన్ మనకి? టన్నులు టన్ను ఆక్సిజన్ మనం పీల్చుకున్నాం. దేవుడు ఇచ్చినాడు అది. నీరు, ఆహారము, ఇవన్నీ కూడా దేవుడు. ఆయనకి ఏమి ఇచ్చినావు? పౌలు అంటున్నాడు కొరింథీ 2వ పత్రిక
పన్నెండో అధ్యాయంలో బంగారు మాటలు బంగారపు మాటలయ్యే పౌలు అన్నాడు 12:10 కాబట్టి నాకు కలిగినది యావత్తు 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 కోటాన కోట్ల ఆస్తి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు సంతోషము కాదు బహు సంతోషముగా వ్యయపరచదను. థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ ఫర్ విన్నింగ్ సోల్స్ విస్తరింపజేయటము. వి హావ్ టు ఎక్స్పాండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము దేవుని ఆత్మలు సంపాదించాలా, సంపాదించే వాళ్ళు సహాయం చేయాలా. మీరు కూడా పార్ట్నర్స్. మీరు కొంతమంది వెళ్ళలేరు, ఉద్యోగములు భారములు వెళ్ళలేరు. దే ఆర్ సపోర్టింగ్ ద మినిస్ట్రీ. ఐ నో దే ఆర్ సపోర్టింగ్ మినిస్ట్రీ. యు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎక్స్పాండింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సేవ చేసే వాళ్ళకి ఇవ్వండి ధారాళముగా, వాళ్ళు చేస్తారు. డబ్బులు అడుకోవటం కాదు అది. దేవుని సొమ్ము మీ దగ్గర ఉంది, అది దేవుని సొమ్ము, దేవునికి చెల్లించండి. నీ డబ్బు నిన్ను మోసం చేస్తుంది, నీ గుండె చెదిరిపోద్ది కొన్నిసార్లు. ప్రభు మీకు ఉంటాడు, ఆయన చెప్పినట్టు చేయండి, మీరు ఫలిస్తారు. మీరు ఫలించాలంటే ధన మోసము నుండి విడుదల పొందాలా. బైబిల్లో వ్రాయబడి ఉంది, నాకు కలిగినది యావత్తు దేవుని సేవకిస్తానని. అలా చేయాలా? దావీదు భక్తుడు అంటాడు, నన్ను నీవు ఎప్పుడు ఆదరించదవని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని క్షీణించుచున్నవి. ఐ ఫెయిల్స్. నువ్వు కనిపెడుతున్నావు కొన్ని జరగటములా. అలంకార భాష ఇది, అలంకార భాష. ఎదురు చూస్తున్నావు జరగటంలా. దేవుడికి ఒక సమయం ఉంటుంది, బైబిల్లో ఉంది వాగ్, తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి. అది యు విల్ ఎగ్జాల్ట్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. నాకు పాప వచ్చింది నా దగ్గరికి, బాగా బాగా ముచ్చటగా ఉంది. అయ్యమ్మ ఒక భర్తను తీసుకొచ్చారు, నాకు ఎప్పుడు చేశాను తెలియదు. ప్రార్థన, అమ్మ నీకు మంచి భర్త ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, హిల్ గివ్ ఎ గుడ్ అండ్ హ్యాండ్సమ్ హస్బెండ్ అని అన్నాను. ఎందుకు అన్నాను, తీసుకొచ్చింది చాలా ముచ్చుకుంటారు ఇద్దరు. తగిన సమయము. షీ వెయిటెడ్ ఫర్ గాడ్స్ టైమ్, గాడ్స్ టైమింగ్. మధ్యాహ్నం ఒక ఇంటికి పోయినాను, ఆ తల్లి విధవరాలు ఎక్కువ ప్రార్థన, అయ్యా బిడ్డ బిడ్డ ఇంజనీరింగ్ చదివింది ఆ పాప, అయ్యా బిడ్డ బిడ్డ పెళ్లి చేయాలా పెళ్లి చేయాలా పెళ్లి చేయాలా. మధ్యాహ్నం వెళ్ళిందా నేను వాళ్ళ ఇంటికి, ఈరోజు 3వ నెల బిడ్డకి పెళ్ళయింది. ఇద్దరు ఇంజనీర్స్ బాగా పనిచేసుకుంటున్నారు హైదరాబాదులో. షీఈస్ క్యారింగ్ నౌ ఇన్ హిస్ ఓన్ టైమ్. నీ టైం కాదు, తగిన సమయం అందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎదురు చూడాలా, కొన్నిసార్లు నిరీక్షణ పోతుంది మనకి, కనిపెట్టి కనిపెట్టాక మనం వదిలిపెడతాం. జకర్ ఎలిజబెతులు అబ్రహాం చారమ్మ, చారమ్మ ఏంటి బిడ్డనిస్తాను బిడ్డని ఇవ్వలేదే, నీకు బిడ్డనిస్తాను బిడ్డని ఏడి బిడ్డ. ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళిద్దరూ, బహుకాలము గడిచిన వృద్ధులైపోయినారు. దేవుడు ఏసయ్య వచ్చాడు, ఏసయ్య దర్శించినాడు ఎండపూట. ఏసయ్య ఇద్దరు దేవదూతలు వచ్చినారు, ఏసయ్య వచ్చినాడు. అబ్రహాము అబ్రహాం మంచి భోజనము రొట్టెలు ఏర్పాటు చేసినాడు. వాళ్ళు తింటుంటే అబ్రహాం నిలబడినాడు ఆడ. భోజనం చేసిన తర్వాత చర ఎక్కడుంది, గుడారములో ఉంది, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను నేను, నీ కొడుకు పుడతాడు. ఎంత ముసలిళ్ళ మేము వృద్ధులు మేము, ఇంపాసిబుల్, ఇట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ. నేను చెప్పాడు కదా అప్పుడు, ఎందుకు నువ్వు నమ్మటం లేదు? ఐ గేవ్ ఎ ప్రామిస్ లాంగ్ బ్యాక్. చర్మ నవ్వింది, నవ్వింది మంచిదైంది, చర్మ నవ్వింది మంచిదైంది. చాలామంది ప్రసంగం, ఎందుకు నవ్వింది ఆమె, నమ్మకూడదు దేవుని మాట.
ఆ ముసలామె ఆమె గర్భం ధరిస్తుందా? నవ్వింది. నవ్వినప్పుడు అడిగినాడు శారమ్మ, నువ్వు ఎందుకు నవ్వినావు? నేను నవ్వలా. నవ్వింది, నువ్వు నవ్వేవు. యేసయ్యా శారమ్మ సంభాషణ నాకు చాలా ఇష్టం. అది యేసయ్య అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇస్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? ఇస్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇస్ ఎనీథింగ్ impossible to God? Nothing is impossible to God. Everything is possible to God. Mana jeevitha mana sangha jeevithamulo kuda I am praying for the revival of Baptist mission. Aina ujjivimpu chestadu, vaagdanam ichinadu, padipoyina Davidu gudaramunu nenu tirigi kattanu. I trust and believe the promise of God. He will revive our Baptist mission. Charamu navvapotha maata anevadu kada, kaadu kada. నవ్వలేదనుకో బాగా భోంచేసి వెళ్ళిపోయేవాళ్ళు. నవ్వటం మంచిదైంది. బలహీనతలు కూడా దేవుడు గొప్ప కార్యములు చేయగలడు, చేయగలడు. యోనా వెళ్ళిపోయినాడు దేవుని మాట వినకుండా, మళ్ళీ తెచ్చుకున్నాడు దేవుడు. ఎక్కడ? చేప కడుపులో పెట్టినాడు, చేప కడుపులో పెట్టినాడు. ఆ చేప కక్కింది నీనేవేలో, నీనేవే ఒడ్డున కక్కింది. ఎలా వచ్చావు నీవు? పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఎట్ట పడవలేదు, ఎట్ట వచ్చినావు? చేప తీసుకొచ్చింది నన్ను. చేప, ద ఫిష్ క్యారీడ్ మీ. అయ్యో అయ్యో రాజు, వాళ్ళందరూ చేప దేవతని పూజ చేస్తారు. చేప దేవత పంపింది యోనాని. చేప దేవ ఈ భక్తుడిని పంపి అందరూ సింహాసనం దిగినాడు. ఆ యోనా పారిపోవటం మంచిదైంది. చేప కడుపులో ఉన్నాడు ఆయన. కాలేజీలో పెట్టాడు, చేప కాలేజీలో. గొప్ప ప్రార్థన చేసినాడు. All things work together for good of those who love God. Devuni preminchu variki samastamu samakoodi melu koraku jarugunu. Alankar, soul fails. Konsar na pranam sommasillichundi antadi shulamati. Na pranam sommasillichundi. Paramagitam. పరమగీతం అది ఒకటే. గీతాలు కాదు. కొంతమంది ప్రసంగంలో పరమగీతాలు అంటున్నారు, కాదు. పరమగీతం, పరమగీతం, పరమగీతము 5వ అధ్యాయములో 4లో తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియుని తలుపు తీయ తెరిచి తిని నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటామాంసి గడియలు శ్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతను వెళ్ళిపోయాను. తలుపు తీయబోయలకి వెళ్ళాడు. నిర్లక్ష్యం చేసింది ఈ స్త్రీ, నిర్లక్ష్యం చేసింది తన ప్రియునికి. అతని మాట వినటతో నా ప్రాణము సొమ్మసిల్లెను. ఆ మాట మాట వినిపడి వెళ్ళిపోయినాడు. నేను అతని వెతికినను, అతడు కనబడలేదు. నేను పిలిచిన అతను పలకలేదు. వెరీ సాడ్ సిచ్యువేషన్. ఆయన ప్రియుడు వెళ్ళిపోయినాడు. వివాహం చేసుకోవాల వాళ్ళు వెళ్ళిపోయినాడు. మాట వినబడల సొమ్మసిల్లెననే మాట చాలాసార్లు మీరు ఆ విధముగా అయి ఉండవచ్చును. అయితే రాత్రి యేసు ప్రభు ఎంత మంచి దేవుడు. ప్రకటన గ్రంథం 3:20 ఒక మాట అన్నా, ఇదిగో నేను తలుపున్న దనిలుచుని తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెస్తే నేను లోపలికి వస్తాను. వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చినాడు ఆయన. నువ్వు చేర్చుకుంటావా? సొమ్మసిల్లిపోయింది. నీ జీవితంలో నువ్వు అలసిపోయినావా? నీ జీవితంలో నువ్వు కృంగిపోయినావా? ఇదిగో నేను తలుపు నిలిచిండి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు. మీకు అన్యాయం జరగల, అన్యాయం జరగల. నీకు న్యాయం జరగల. కొట్టుకుపోయినావు, నీకు న్యాయం జరగల. అన్యాయం జరిగింది, ఏం పర్వాలే. Yeshaya 59 ఎవర్ జస్టిస్ మే ఫెయిల్ యూ, ఏం పర్వాలే. Yeshaya 59
ఏం పర్వాలే, దేవుడు ఆయన జడ్జ్ ఆయన. అవర్ జీసస్ ఈ జడ్జ్ ఆఫ్ ద లివింగ్ అండ్ ద డెడ్, సజీవులకు మృతులకు న్యాయాధిపతి. ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. జస్టిస్ మే ఫెయిల్. 59:14 ఏషియా 59:14 ఎన్ని వచనాలు? 59 ఏషియా 59:14 ఏముంది? 14 ఏముంది? న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సొంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయేను, చెడుతనము విసర్జించిన వాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగపోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలముగా ఉండెను. జస్టిస్ ఫెయిల్డ్. మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతి ఆయనకు ఆధారమాయను, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. ఎంత గొప్ప వాగ్దానము! జస్టిస్ మే ఫెయిల్ బట్ జీసస్ విల్ నెవర్ ఫెయిల్ యూ, నెవర్ ఫెయిల్ యూ. ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ నాట్ ఫర్ సేక్ యూ. నేను చిన్నప్పుడు ఒక మాట నేను ఇంట్లో ఉండా, ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ నాట్ ఫర్ సేక్ యూ. పాల్ చిన్నప్పుడు వాడు 2వ క్లాస్ చదువుతున్నాడు, ఇంగ్లీష్ మీద 2వ క్లాసు. వాడు ర్యాక్ పుస్తకాలు ల్యాక్ రాసినాడు, ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ అని రాసుకున్నాడు. నరేంటి ఏమిటి దాని అర్థము? నేను పరీక్షలు ఎప్పుడు ఫెయిల్ గాను అన్నాడు. ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ. ఏంటి చిన్న, ఏంటి వాటి, ఎందుకు అది పెట్టుకున్నావు నువ్వు? ఆ వచనాన్ని రాసుకున్నాడు సొంతగా. ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ అంటే నేను పరీక్షలు ఎప్పుడు ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ కాలవాడు. పిహెచ్డి చేసినాడు. ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ. ఆ వాగ్దానం ఉంది మనకి. ఫెయిలం అయినట్టు ఉంటుంది కానీ విల్ నెవర్ ఫెయిల్. చివరిగా బంధువులు మనల్ని విడిచిపెట్టచ్చు. అవర్ ఓన్ రిలేటివ్స్. యోబు గ్రంథం, ఎంత భక్తుడు యోబు, ఎంతమంది బంధువులు ఉన్నారు ఆయనకి. ఆ మాటలు నాకు చాలా విచారముగా ఉంటుంది. యోబు 19:13 13వచనములో దురభిమాన పాపంలో పడుకుని సేవకు నాపు క్షమించండి. యోబు గ్రంథం 19:13 The book of Job, chapter 19, verse 13. ఏముంది? ఆయన నా సహోదరులను, నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి. సొంతవాళ్ళు దూరమైపోయినారు. ఘోరం అది. సోదరులు నాకు దూరముగా ఉన్నారు. మీ కుటుంబంలో మీ బంధువులు నిన్ను దూరపరిచినారా, వెలిపేసినారా? భక్తుడు రాసుకున్నాడు, నా వారలే నన్ను వెలివేయగా ఏకాకినైనే మిగిలిపోయినా, నా వారలే నన్ను వెలివేయగా ఏకాకినైనే మిగిలిపోయినా, గాఢాంధకారము నన్నావరించిన యెహోవయే నాకు వెలుగంచు పాడెదా, నా జీవమనీకు తిగులేలని యెహోవా నా కాపరి, నా జీవన స్వాస్థ్యంబును నాకు నేను చెందను, నా జీవమనీకు తిగులేలని. తిగులుపడవు. సొంత వాళ్ళను వెలివేసినా కూడా ఇంకొక అంకోచారణం, యెహోవాయే నా సకల బంధు వర్గము,
యెహోవయేనా సకల బంధువర్గము నా స్వామి పదసేవ దేశేయ పునేద నా జీవమానీకు దిగులేలనే. నీవైన సకల బంధువర్గం, ఆయన మన సకల బంధువర్గం. దేవుని చిత్రం దేవుని ఒకసారి పాడతాను ఆ పాట అంతా కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి నేను అలా పాడాను. నాకు చాలా ఇష్టమైన పాట. కానీ యేసు ప్రభు విడిచిపెట్టడు. వాడిని ఫెయిల్ అయినా ఒక స్త్రీ డబ్బులంతా అయిపోయినాయి, వ్యాధి గ్రస్తురాలయ్యింది, 12 సంవత్సరాలు రక్తస్రావ రోగం, క్యాన్సర్, ఎన్నో తిప్పలు పడింది, డబ్బంతా వ్యయం చేసింది, ఎంతోమంది వైద్యులను చూసింది. ఆమె చాలా దిగులు పడింది. షీ వాజ్ వెరీ మచ్ డిప్రెస్, డిసప్పాయింటెడ్ జబ్బులు నీకు ఉన్నాయి, ఆ జబ్బులు అధైర్యపడద్దు. ఆయన పరమ వైద్యుడు, ద హెవెన్లీ ఫిజీషియన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. విశ్వాసం ఉండాలా? ఎందుకు స్వస్థపడటం లేదు? ప్రభు నీ విశ్వాసము ఆమెతో అన్నాడు, ఆ స్త్రీతో, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినది. ఏం విశ్వాసం? నా యందు విశ్వాసము నేనుగా స్వస్థపరిచింది, నీకు నా యందున్న విశ్వాసము నేను స్వస్థపరిచింది. చాలా గొప్ప మర్మం అది. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. నీవు, నీకు నా యందున్న విశ్వాసము నేను స్వస్థపరిచింది, అది గొప్ప మర్మం. మనీ మే ఫెయిల్ బట్ హీ విల్ నెవర్ ఫెయిల్. నిన్ను విడువ నెడబాయను అన్నాడు ఆయన, నిన్ను ఎన్నడూ విడువ నెడబాయను. దేవునికి స్తోత్రం చేర్చాలి. ఆయన ప్రేమ ఎన్నడూ కూడా మళ్ళీ విడిచిపెట్టదు. చివరిగా మాటలు చదివి నేను ముగిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 13:8 ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును. ఏస్ ప్రేమ, లవ్ విల్ నెవర్ ఫీల్ అస్. యిర్మీయా గ్రంథము అది మన బ్యాప్టిస్ట్ మిషన్కి ఇచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానము. యిర్మీయా 31, ద బుక్ ఆఫ్ యిర్మీయా chapter 31:3 3 ఏమంటున్నాడు? 3 ప్రభు అంటున్నాడు, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లేనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానం! శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక దేవుని బిడ్డలారా, సంఘమా, బాప్టిస్ట్ మిషన్తో మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు కన్యక. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదటి నేను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయించెదవు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిపెదవు, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవళను మరలా నాటెదవు, నోటువారు వాటి ఫలములు అనుభవించెదరు. ఈ కొండల మీద ద్రాక్షవళ్ళు, దేవుడు మరలా పల్లబడత జీవితం ఇస్తాడు నీకు. ఒకవేళ నీకు ఇస్తాడు దేవుడు శాశ్వతమైన ప్రేమ. హిజ్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఎప్పుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో, క్రీస్తు ప్రేమ నుండి మన ఏడోబాపు వేడెవడు, రోమిలకు వ్రాయబడిన పత్రిక కూడా ఆయన ప్రేమ ఎప్పుడు మన వెంటాడుతుంది. నువ్వు ఆయన్ని ప్రేమించకపోవచ్చు కానీ, బట్ ఈ లవ్స్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? Romans 8:18 బంగారపు మాటలవి చూడండి. క్రీస్తు ప్రేమ నుండి 35 ఎడబాపు వాడెవడో, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము మన ఎడబాపునా? ఎడబాపులే. ఆయన మన ప్రేమించిన వాని ద్వారా మనం ఇటన్నిటి అత్యధిక విజయము పొందుచున్నాం. క్రీస్తు ప్రేమనందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవ రూఢిగా నమ్ముచున్నాను. ఆయన ప్రేమ విడిచిపెట్టదు మనల్ని. ద ప్రామిస్ ఫర్ ద న్యూ ఇయర్. కష్టాలు వచ్చినవి అవన్నీ మన మేలు కొరకే,
దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము 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 సమకూడి మేలు కొరకు ఆయన చేస్తాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్న విడువక నీ ఎడల కృప చూపుదును. లోకములు మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ధైర్యం తెచ్చుకోవాలా? ఆయన వాగ్దానములు మనకున్నవి, ఆయన వాగ్దానములు, ఆ వాగ్దానాల మీద మన జీవితం కట్టుకోవాలి. ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన్నీళ్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నా మాటలు వాగ్దానం మీద. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ దాని పునాది బండ మీద వేయబడిని గనక పడలేదు. ఈ మాటలు విని చేయకపోతే మేలు ఇసుక మీద పడిపోద్ది, వాన వరద గాలి వచ్చిన పడిపోద్ది. నూతన సంవత్సరం ఈ మాటలు ఈ వాక్య వాగ్దానములు నమ్మకుండా మీరు ఉన్నట్లయితే మీ ఇల్లు కూలిపోద్ది, మీ బ్రతుకు కూలిపోద్ది. ఆదామాబులు ఒకే మాట మీరు ఫలించండి అన్నాడు, ఫలించలా కూలిపోయారు. మీరెంతమందికి అర్థమైందో నాకు తెలియదు. అందరం లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో నిలబడదాం అందరమే. అన్ని ఫెయిల్ కావచ్చు, బట్ జీసస్ నెవర్ ఫెయిల్ యూ, హి విల్ నెవర్ ఫెయిల్స్. నీ జీవితాలన్నీ మనుషులు మోసగించు, డబ్బు మోసం చేయొచ్చు, సాతాను మోసం చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను విడువుడు, ఎడబాయుడు. నిబరింపగలి ధైర్యముగా ఉండు, లోకములు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, లోకమును జయించి ఉన్నాను. అలాంటి మంచి దేవుడు మనకు ప్రభు ఇచ్చినాడు. అందరము తల్ల వంచి మౌన ప్రార్థన గడుపుదాము. మౌన ప్రార్థనలో పల్లవి పాడుకుందాం. కోటయు ఆశ్రయమునై నా యేసువే ఉండగా ఏటికి మహాకృప వలన గత సంవత్సరం అంతా మళ్ళీ కాపాడినాడు. కష్టాలు ఇబ్బందులు బాధలున్నా కూడా మంచి కాపరిగా ఆయన నడిపించినాడు. మంచి కాపరి, మన కాపరి యేసు ప్రభు, ప్రాణం పెట్టిన కాపరి ఆయన. మంచి అనుభవాలు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, ఏ కొరత లేకుండా చేసినాడు. ఒకవేళ ఏదన్నా కొరతలు వస్తే మన బలహీనత వల్ల, మనం చేసినటువంటి తప్పుల వలన జరిగి ఉండవచ్చు, కానీ
మన ప్రభు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, గాఢాంధకారపు లోయలు శత్రువులు ఎదుట నడిపించిన దేవుడు ఏ విధముగా నడిపించినాడో రానున్న సంవత్సరంలో కూడా ఆయన ప్రభు నడిపిస్తాడు. ఆయన వాగ్దానము, సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. కృపగల మా తండ్రి, నీ మహాకృపను బట్టి 2018 మీరు ముగించినారు. 2019 మొదటి గడియలో అడుగు పెట్టిన కృప మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది మా ప్రియులు ఇక్కడ అడుగు పెట్టలేకపోయినారు, మేము అడుగు పెట్టినాము. మొదటి దినము ప్రారంభ ఘడియలలో నీ పాదసందులో నిలబడి ఉండుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. ఒక సంవత్సరం ఒక రోజు కాదు తండ్రి, మేము బ్రతుకు దినములన్నిటను నీ కృపా క్షేమములు మా వెంట పంపుతానన్నా మేము నమ్ముతున్నాం. ఆ వాగ్దానము, గుడ్నెస్ అండ్ మర్సీ షాల్ ఫాలో యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్, ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. మా బ్రతుకు దినములన్నీ తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం ఇచ్చినారు. కొందరి గృహములో దుఃఖము విచారము తండ్రి, వాళ్ళని ఆదరించండి అయ్యా. బిడ్డలు మాట వినకుండా తిరుగుతున్నారు తండ్రి. కొందరు కుటుంబాల్లో జబ్బులతో వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏ విధముగా వాళ్ళని ఆదరించవల్ల మాకు నేర్పించుము తండ్రి. అయ్యా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నావు. ఎంతమంది బీదలు ఆహారము లేక ఎంతమంది సేవకులు కష్టపడుతున్నారు, వాళ్ళని గమనించడానికి మీ సహాయం దయచేయండి. ఈ సంవత్సరము తండ్రి మొదటి దినములో మీరు మాతో ఉండండి. ప్రభు, నా గొర్రెలు నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును, వాటికి నీతి జీవం ఇచ్చుచున్నాను కనుక నా చేతిలో నుండి వాటిని ఎవడు అపహరింపడు. మీ వాగ్దానము అయ్యా, మేము నిన్ను వెంబడించే ఇష్టపడుచున్నాం, నడిపించండి. అపవాది మోసము నుండి, అపవాది యొక్క ప్రభు దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మమ్మల్ని ఆదరించి నడిపించుమని నీ కృపా కటాక్షమును మా మీద ఉంచండి. ఆరాధన రాలేకపోయినా మా సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా పొల సమాజంలో సంఘములు జ్ఞాపకం చేసుకున్నాము. మా మధ్య సమాజంలో ఉన్న సంఘములు సేవకులు నాయకులు జ్ఞాపకం చేసుకున్నాము. మా మిషన్లో, బాప్టిస్ట్ మిషన్లో ఉన్నటువంటి తండ్రి అదిగో 10,00,000 బాప్టిస్ట్ క్రైస్తవులు జ్ఞాపకం చేసుకున్నాం. వారి ఉద్యమ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రివైవల్ రివైవల్ మాకు కావాలా, ఉద్యమం కావాలా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, కడవరి వర్షమును మా మీద కుమ్మరించే ప్రభువ. నీ కొరకు గొప్ప సేవ ఈ సంవత్సరము చేయగలవు భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఏ ప్రార్థన మిక్కిలి వినేముగా సమర్పించుకొని చున్నాము తండ్రి. ఆమె అలాగనే ఉండి 603 కీర్తన కొత్త 7 మొదలు పెట్టిననే కీర్తన కొయిరవాల్సి కలిసి మనం పాడుకుందాం. మీ అందరికీ నూతన సంవత్సరముల శుభములు కలుగునుగాక, అందరికీ నూతన శుభములు కలుగునుగాక. విష్ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.
మన సెక్రటరీ గారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమున సంఘమంతటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకటి 2019 మంగళవారము జ్యువెట్ ప్రార్థనా కొండపై ప్రాతకాల ఆరాధన ఉదయం 5:30 దైవత్వమానికలు పాస్టర్ కె ప్రసాదరావు గారు అసోసియేట్ పాస్టర్. నూతన సంవత్సర ఆరాధన ఉదయం 10 నుండి దైవత్వమానికలు పాస్టర్ జి జాన్ ఆగస్టిన్ గారు సంఘ కాపరే జేఎంబి చర్చి ఒంగోలు. కన్వే మై బెస్ట్ విషెస్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ విష్ యూ హ్యాపీ అండ్ మెరీ న్యూ ఇయర్ 2019. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టాండింగ్ కమిటీ వాళ్ళందరి పక్షముగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు కొండ మీద ఆరాధన ఉంటుంది, ఫస్ట్ డే కాబట్టి అందరూ రావాలని మనం చేస్తున్నాను. నేను కూడా నడిపిస్తాను, శుభాకాంక్షలు చెప్తాను, కనుక మీరు అందరూ పాల్గొనాలని మనం చేస్తున్నాను. మొట్టమొదట రోజు కొండ మీద ఆరాధన చేయటం అది గొప్ప భాగ్యము, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా అందులో పాల్గొనాలని నేను ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఇప్పుడు మనకి టీ ఉంది కదా, అలాగే కూర్చొని కొన్ని పాటలు పాడతారు మన వాళ్ళు.
ఆ స్పెషల్ సాంగ్స్ ఎవరైనా పాడేటట్టు మంచి అవకాశం ఇది కాబట్టి ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నట్లయితే మిషా పాడతావా? ఒక పాట పాడొచ్చి మిషాకు ప్రత్యేకమైన కీర్తన పాడాలని నేను మనవి చేస్తున్నాను. ఆ బిడ్డ ఉండటం ఈ పండుగ దినాలు చాలా సంతోషము కాబట్టి ఐ రిక్వెస్ట్ మిషా టు ప్రజెంట్ ఏ సాంగ్. ఎవరన్నా సరే ఎనీబడి క్యాన్ కమ్, ఎవరు అందరు పాడటానికి లేదు, మంచి స్వరము బాగా పాడగలిగిన వాళ్ళు ధైర్యంగా పాడాలా. సుందర్ సింగ్ గారు స్తోత్రము చేయరే సోదరులారనే పాట పాడాలి మనం చేస్తున్నాను. ఆయన స్తోత్రము చేయరే సోదరులారేయరే సోదరులారమణాత్మలతో తండ్రి ధాత్రిని మన కలిపి స్తోత్రము సేయరే సోదరులారమణాత్మలతో తండ్రిని ధాత్రిని మన పరమాత్ముని వాక్కు స్తోత్రము కలిపి ఆత్రిని మన పరమాత్ముని వాక్కు స్తోత్రములో కలిపి ప్రేమన ఇది ఏ కణమరి మంది పున్నదేమో అచ్చట మన మందరము కలిసి ఆనందింతుముగా ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రముల కడమన నిక్కిలి ప్రియుండదు దేవుని కిరుదును ఒక్క మనసుతో స్తోత్రము సేయరే సోదరులారమణాత్మలతో తండ్రిని ఆత్రిని మన పట్టమాత్మని ప్రత్యేకమైన దీవెన ఉన్నది, దయచేసి ఎవరో వెళ్ళకండి. కొద్ది నిమిషాలే మనం ఇక్కడ ప్రత్యేకమైన ఆశీర్వాదంతో కలనీరుండదు చావు కష్టములు ఎన్నటి కుండవుగా కన్నరు మన శృంగారములు ఎన్నతరము కాగునీనలు సాగులు పాటలు సతతముగా సోదరులారమణాత్మలతో సోదరులారమణాత్మలతో ధాత్రిని మన పరమాత్ముని స్తోత్రము కలిపి
చట కూడుదులో లే మనము అందరము త్వరలో మన పరలోక ఉన్నట్లయితే వారు కీర్తన పాడు దయచేసి ప్రతి రక్షకని Thank you.
మధ్యాహ్నము 3 గంటలకు భూస్థాపన కార్యక్రమం ఉన్నది కనుక దయచేసి అందరూ కూడా దానిలో సహకరించవలసిందిగా కోరుచున్నం. స్వరూప్ కుమార్ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతారు. Thank you.
ఉషా చక్కగా పాడారు. హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక టీ ఎవరికైనా అందకపోతే మీ చేతులు చూపించండి. అవునా, సరే అందరు లేచి నిలబడి ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగిస్తాము. అక్కడ టీ కౌంటర్స్ దగ్గర ఉన్నాయి, మీరు వెళ్ళేటప్పుడు టీ స్నాక్ బిస్కెట్ తీసుకుని వెళ్ళాలి మనం చేస్తున్నాను. ప్రభు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. వారుణస్థులు మేము క్షమించిన ప్రకారం వారణములు క్షమించుము. మమ్మలోని శోధనలోనికి తేక కీడి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణ కర్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము ఈ నూతన సంవత్సరంలో ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా మా సంఘములో గాయపడినటువంటి వారి కుటుంబాలకి ఈ సంవత్సరం అంతా రాకడ వరకు తోడి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువానే నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా ఆత్మాభిషేక గాక. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నాకు కానుకగా ఇచ్చిరు నీ దయా కిరీటము నాకు దయచేసినాయి నూతన సంవత్సరం నాకు కానుకగా నూతన సంవత్సరములో గొప్ప కార్యములు చేస్తావు, అది గొప్ప కార్యములు ఉన్నత శిఖరముపై
ఆరోగ్యమిచ్చి అభివృద్ధినిచ్చి అద్భుతములు చేస్తావు. ఆరోగ్యమిచ్చి అభివృద్ధినిచ్చి అద్భుతములు చేస్తావు. ఈ నూతన సంవత్సరములో గొప్ప కార్యములు చేస్తావు, అంటే గొప్ప కార్యములు చేస్తావు. Yeah.
నీకే గాత నీకే స్తోత్రం కేసయ్య నీకే మహిమా నీకే గాత నీకే స్తోత్రం కేసయ్య నూతన సంవత్సరములో గొప్ప కార్యములు చేస్తా